హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టుడే. మరి ఆదివారం వచ్చేసింది. ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో చెప్పడానికి నేను కూడా వచ్చేసాను. నేను మీ కృష్ణ చైతన్య. నాగార్జున గారు అదిరిపోయే స్పాటీ లుక్, బ్లాక్ కలర్ డ్రెస్తో అదిరిపోయాడు అనుకోండి. ఈరోజు వచ్చి రాగానే అందరిని పేరు పేరున పలకరించేశారు. అందరి డ్రెస్సులకు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేశారు. ఈరోజు ఎలిమినేషన్ కాబట్టి ఇంట్లో నుండి ఒక హౌస్మేట్ వెళ్లే ముందు అందరితో టాస్క్లు ఆడించడం ముందు నుండి జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి, అలాగే నాగార్జున గారు కూడా ఫాలో అయిపోయారు. అందరికీ స్లిప్స్ ఇచ్చి వాటిపైన ఎవరు హౌస్లో గుడ్ అండ్ ఎవరు బ్యాడ్ అని ఒక్కొక్కరిని ఒక్కో పేరు రాయమని చెప్పారు. తర్వాత 5 పీపుల్ని ఒక్కో టీమ్గా మొత్తం 3 టీమ్స్ ఏబీసీగా డివైడ్ అవ్వమంటారు. ఈ టాస్క్ వచ్చేసి డమ్ షరౌట్స్. టీం నుండి వచ్చి ఒకరు యాక్ట్ చేసి చూపిస్తే అదే టీం మిగతా వాళ్ళు గెస్ట్ చేసి పాట పాడాలి. టాస్క్ చాలా చాలా ఫన్నీగా సాగిపోతుంది అనుకోండి. ఫస్ట్ రోహిణి వచ్చి యాక్ట్ చేసి చూపిస్తుంది. మొదటి టీం టాస్క్ అయ్యాక జాఫర్ ఎలిమినేషన్ నుండి బయటపడినట్టుగా నాగార్జున చెప్పేస్తారు. ఇక నెక్స్ట్ మరో టీం నుండి వితికా వచ్చి యాక్ట్ చేసి చూపిస్తుంది. ఇక టీం నుండి శ్రీముఖ్ యాక్ట్ చేసి చూపిస్తుంది. అందరూ ఈ టాస్క్ని చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు. డ్యాన్సులు, పాటలతో ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్నీగా నడుస్తుంది. ఈ టాస్క్ అయిపోయిన వెంటనే అందరికీ చికెన్ అండ్ పన్నీర్ ఇచ్చి వీకెండ్ని బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేస్తారు నాగార్జున గారు. ఇక ఎలిమినేషన్ టైం వచ్చేసింది కాబట్టి మిగిలింది 3, వితిక, హేమ మరియు రాహుల్. ఈ వారం సుమారు 130 లక్షల ఓట్లు పడ్డాయంట. మొదటి ఎక్కువ ఓట్స్ వచ్చిన పార్టిసిపెంట్ వితికను నువ్వు సేఫ్ అయిపోయావని చెప్పి కొంచెం కూల్ చేస్తారు. ఇక టీమ్మేట్స్ అందరూ ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అని ఓట్స్ వేసినప్పుడు జాఫర్ గుడ్ అని, హేమ బ్యాడ్ అని చెప్పి ఎక్కువ ఓట్లు చేస్తారనమాట. బిగ్ బాస్ ఇంటి సభ్యుల ఓటింగ్ మాత్రమే కాదు, ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా కూడా హేమ ఎలిమినేట్ అయిపోయినట్టుగా చెప్పేస్తాడు నాగార్జున. అందరూ కాస్త ఎమోషనల్గా అక్క తోపంటూ ఏడుస్తూ లగేజ్తో ఇంటి నుండి నాగార్జున దగ్గరకు పంపించేస్తారు. ఇక నాగార్జున ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందని హేమ గారిని అడగ్గా బాబా భాస్కర్ మరియు శ్రీముఖి పేర్లు చెప్పేస్తుంది. అలాగే హేమ ఎమోషనల్ జర్నీ చాలా అందంగా చూపిస్తారు నాగార్జున గారు. ఎంతైనా వెళ్ళిపోయేటప్పుడు మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఇక హేమ అందరికీ తన బెస్ట్ విషెస్ చెప్పేస్తుంది. అలాగే వెళ్తూ వెళ్తూ ఇంటి బాధ్యత బాబా భాస్కర్కి అప్పు చెప్తుంది. కానీ ఈ వారం ఎలిమినేట్ క్యాండిడేట్ ఎవరిపైన బిగ్ బాంబు వేయకపోవడం మనం బాగా గమనించాలి. ఇక హేమ అలా వెళ్ళిపోవడం ఆలస్యం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చిందనమాట. ఇక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఈరోజు ఏం జరిగిందో చెప్పాను కదా. కానీ నాకు అనిపిస్తుంది నిన్న నాగార్జున గారు ఒక చిన్న మిస్టేక్ చేశారు అని. అంటే అది నా పర్సనల్ ఒపీనియన్, అదేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. లాస్ట్ వీక్లో వితికా వరులతో మహేష్ విట్టాకు గొడవ జరగడం, అది 2 ఎపిసోడ్స్ పాటు నడవడం, అదంతా మనం చూసేసాం. అయితే శనివారం రోజు నాగార్జున గారు అందరితో మాట్లాడారు, అందరి గురించే చెప్పారు కదా. కానీ అసలు అక్కడ ఎవరిది తప్పు, వితికదా మహేష్దా, అసలు ఈ టాపిక్కే ఎత్తలేదు. దానికి మాత్రం నేను షాక్ అయిపోయాను. అంటే మామూలుగా ఆ 2 రోజుల పాటు నడిచిన గొడవ గురించి ఒక చిన్న విషయం కూడా మాట్లాడలేదు. మరి నాగార్జున గారు ఎందుకు మరి దీన్ని ఇప్పుడు ఆ గొడవను హైలైట్ చేయడం అనుకున్నారో, లేకపోతే మరి కావాలనే చెప్పలేదు, లేకపోతే మర్చిపోయారో నాకైతే అర్థం కాలేదు. ఎనీవే, అది కూడా మాట్లాడుంటే, అంటే చాలామంది అనుకుంటారు కదా ఆ గొడవ గురించి నాగార్జున గారు మాట్లాడతారు, ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు అని. సో మొత్తానికైతే మరి అలా జరిగింది ఏమో, ఉండి తర్వాత ఎపిసోడ్స్లో ఏమైనా బయట పెడతారేమో, అది మనం కొన్ని రోజులు చూస్తే తెలిసిపోతుంది. ఎనీవే, ఈరోజు ఆదివారం రివ్యూ అయితే ఇదనమాట. మొత్తానికి హేమ గారు ఎలిమినేట్ అయిపోయారు, ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి అయితే మన బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చూడాలి మరి మన తమన్నా గారు వచ్చాక అసలు ఇంకా ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో ఏంటో. సో మొత్తానికి ఆదివారం రివ్యూ అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి శుక్రవారం వరకు షరా మామూలే, ఆ తర్వాత మళ్ళీ నాగార్జున గారు వస్తారు. ఎనీవే, ఇదనమాట మొత్తానికి ఈరోజు మా రివ్యూ. ఇంకెందుకు లేట్, ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అండ్ దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్. బై బై.